హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీ సెట్ 2025. ఎందుకంటే రీసెంట్గానే ఏపీ సెట్ 2024 పూర్తి అయింది, ప్లస్ కరెక్షన్ అయిన సర్టిఫికేట్ అందరికి చాలా మందికి అయితే రీచ్ అయిపోయింది. ఇంకా పెండింగ్ ఉండేవాళ్ళు ఆగస్ట్ 1st అయితే రీచ్ అయిపోతుంది. ఓకేనా? ఇదన్నీ క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి అనమాట. ఎవరైతే క్వాలిఫై కాలేదో, ఓకేనా, ఏపీ సెట్ 2024లో ఎవరైతే క్వాలిఫై కాలేదో, నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఏపీ సెట్ 2025లోనా మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వడానికి ఒక ప్లాన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు జూలై లాస్ట్ డే, 31st అనమాట. రేపు ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓకేనా, మేబీ జనవరి కానీ ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఈ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 6 మంత్ కరెక్ట్గా కానీ మీరు ప్లాన్ చేస్తే, ఓకేనా, అది పేపర్ 1 అవ్వచ్చు, పేపర్ 2 అవ్వచ్చు, కరెక్ట్ అయిన ప్లాన్ చేసుకుని మీ స్ట్రాటజీ కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఏపీ సెట్ 2025 కంపల్సరీ క్వాలిఫై అవ్వడానికి 100% పాసిబుల్. ఎందుకంటే ఈ 6 మంత్లో పేపర్ 1 ఏం చేయాలి, పేపర్ 2 ఏం చేయాలని ఆల్మోస్ట్ మన ఛానల్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం అన్నమాట. దాంతోపాటు మీరు కూడా సపోర్ట్ చేసి, ఓకేనా, ముందడుగేస్తే ఏపీ సెట్ 2025లో కంపల్సరీ మీరు కూడా క్వాలిఫై అవ్వడానికి పాసిబుల్ ఉంది. ఓకే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. స్టార్ట్ చేసినా కూడా కానీ పూర్తి కాదు. అదే మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ 2025లో ఏపీ సెట్ గ్యారంటీగా క్వాలిఫై అవ్వడానికి 100 కాదు కానీ 200% పాసిబుల్. ఓకేనా? మీ సబ్జెక్టు ఒకసారి రివిజన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది పేపర్ 1 అవ్వచ్చు, పేపర్ 2 అవ్వచ్చు. ఎవరైతే 2024లో క్వాలిఫై కాలేదో, ఏ పేపర్లో మార్క్స్ మీకు తక్కువ వచ్చిందో, అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఎక్కడ తక్కువ వచ్చిందో అక్కడ మీ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఓకేనా? అది సబ్జెక్ట్నా లేకపోతే పేపర్ 1నా. పేపర్ 1 అంటే జనరల్ పేపర్, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. పేపర్ 2 అనుకోండి మీ పీజీ సిలబస్, ఎంఏ వాళ్ళు ఎంఏ ఉంటుంది, ఎంకామ్ వాళ్ళు ఎంకామ్ ఉంటుంది, ఎంఎస్సి వాళ్ళు ఎంఎస్సి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 6 మంత్ కానీ మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే మాత్రం 2025 ఏపీ సెట్ మీకు కూడా సర్టిఫికేట్ రీచ్ అవ్వడానికి పాసిబుల్ ఉంది. ఓకేనా? ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఇది ఒక బూస్టింగ్ లాగా ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇంకా సిలబస్ గురించి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఇంకా సిలబస్, ఇంకా రిమైనింగ్ అప్డేట్స్ అని కమింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని సపోర్ట్ చేయండి. పేపర్ 1 మనం 2024లో కొన్ని టాపిక్స్ ఎలా తీసుకున్నామో ఆ విధంగా కూడా మనం 2025లో కూడా కొన్ని టాపిక్స్ తీసుకోవాలనుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేసే తప్ప ఇది ఇంపాసిబుల్. మీరు ఎంతకంత సపోర్ట్ చేయండి, మనం ముందు అడిగేసి మీరు క్వాలిఫై అయితే అది గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు అనమాట 2025. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.